పద్దెనిమిదవ తేదీన రణస్థలంలో యువశక్తి కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. యువశక్తి అనేది ఓన్లీ జనసేన కోసం మాత్రమే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రులలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం, నిరుద్యోగులుగా ఉండిపోయిన యువతి యువకుల కోసం పవన్ కళ్యాణ్ గారు మరి జానుడు పని రణస్థలం కార్యక్రమానికి రాబోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అభిమానులకు అతీతంగా, హీరోలు ఫ్యాన్స్కి అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు ఎవరైనా మాట్లాడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము దాన్ని కూడా షేర్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ దగ్గర నేరుగా స్టేజ్ మీద కూడా మాట్లాడే అవకాశం కూడా కొంతమంది యువత యువకులకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క సమస్యని, మన హాస్టల్లో జరిగే సమస్యలు కానీ, కాలేజీలో ఉండే సమస్యలు కానీ, పిల్లలు చదువుకునే విషయాల సమస్యలు కానీ, లేదా అసలు డిగ్రీ పీజీ పాస్ అయిన విద్యార్థులు, బీఈడీ డైట్ పాస్ అయిన విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఫిజికల్గా మనం రోజు రన్నింగ్ ట్రైనింగ్ చేసుకున్నాక సరే ఈరోజు వరకు జాబులు తీయకపోవడం వల్ల ఆ యొక్క దృష్టిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల కేవలం యువతి యువకుల కోసమే ఈరోజు జనవరి 12 యువశక్తి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దానికి అందరూ కూడా రావాల్సిందిగా జనసేన పార్టీ పాల్గొనని కోరుకుంటుంది. జై జనసేన.